शांति मुरली डेट 4/4/22 मीठे बच्चे तुम हो कर्मयोगी, तुम्हें चलते फिरते याद का अभ्यास करना है। एक बाप के सिमरण में रहकर नर से नारायण बनने का पुरुषार्थ करो। मेरे बच्चे तुम हो कर्मयोगी, तुम्हें चलते फिरते याद का अभ्यास करना है। एक बाप के सिमरण में रह नर से नारायण बनने का पुरुषार्थ कर। मधुरमैन पिल्ललु, मीरु कर्मयोगीलु, नडुस्तू तिरुगुतू बाबानु स्मृति चेसे अभ्यासं उंडाली। ఒక్క బాబా స్మరణలో ఉంటూ నరు నుండి నారాయణుడిగా అయ్యే పురుషార్థం చేయాలంటున్నారు బాబా. ప్రశ్న: నిశ్చయ బుద్ధి బచ్చం కి ముఖ్య నిశానీ క్యా హోగి? నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క ముఖ్య నిశానీ గుర్తులు ఏంటి? उत्तर: उनका बाप के साथ पूरा पूरा लव होगा, बाप के हर फरमान को पूरा पूरा पालन करेंगे, उनकी बुद्धि बाहर नहीं भटक सकती और रात को जागकर भी बाप को याद करेंगे, याद में रहकर भोजन बनाएंगे। बाबा चुपनारू जवाबू, वारिकी बाबा तो चाला चाला प्रेम उंटुंदी। बाबा యొక్క ప్రతి ఆజ్ఞను పూర్తిగా పాలన చేస్తారు। ఇంకా వారి బుద్ధి బయట విషయాల వైపు భ్రమించదు। వారు రాత్రి కూడా మేల్కొని బాబాని స్మృతి చేస్తారు। స్మృతిలో ఉంటూనే భోజనాన్ని తయారు చేస్తారు అంటున్నారు బాబా। బాబా పైన పూర్తి పూర్తి ప్రేమ ఉంటుంది। బాబా యొక్క ప్రతి ఆజ్ఞను పాలన చేస్తారు। బయట విషయాల వైపు బుద్ధి భ్రమించదు। రాత్రి మేల్కొని కూడా బాబాని స్మృతి చేస్తారు। ఒకవేళ రోజంతా బిజీగా ఉన్నారు అనుకోండి, పడుకునే టైంలోనో లేకపోతే ఎర్లీ అవర్స్ అంటే బ్రహ్మ ముహూర్త సమయంలోనో బాబాని స్మృతి చేస్తే తీరుతారు అంటున్నారు। ఇంకా స్మృతిలో ఉంటూనే భోజనాన్ని తయారు చేస్తారు। ఇది నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క గుర్తులు। గీత్ తునే రాత్ గవాయి సోకే దిన్ గవాయి కాకే। మీరు రాత్రిని నిద్రిస్తూ పోగొట్టుకున్నారు, పగలను తింటూ పోగొట్టుకున్నారు। ఓం శాంతి। పహలే తుమ్ బచ్చం కో నిశ్చయ హోనా చాహియే కి బాబా యహా కా నివాసీ తో నహీ హే, పరందామ్ పరందామ్ సే యహా ఆకర్ హమ్ కో పడాతే హే।
పిల్లలైన మీకు నిశ్చయం ఉంది కదా, బాబా ఎక్కడ నివాసి కాదు, పరంధామం నుండి వచ్చి మనకి చదివిస్తున్నారు. క్యాపడాతే హే ఏం చదివిస్తున్నారు, ఉంచేతే ఉంచా బాప్, ఉంచేతే ఉంచే పడాయి, మనుష్యసే దేవతా బన్నేకి పడాతే హే. ఉన్నతోన్నతమైన తండ్రి కాబట్టి ఉన్నతోన్నతమైన చదువు చదివిస్తున్నారు. మానవుల నుండి దేవతలుగా తయారు చేసే చదువు. ఏ పడాయి ప్రసిద్ధ హే ఇస్మే ఇస్సే అనుసార్ సే దేవతా అథవా బందర్ సే మందిర్ లాయక్ బంతే హే. ఈ చదువు ఎంత ప్రసిద్ధమైనది అంటే, ఎంత విశేషమైనది అంటే, ఈ చదువు ఆధారంతో అసురుల నుండి దేవతలుగా అంటే బందరుల నుండి మందిర యోగ్యంగా అయిపోతున్నారు. కోతి బుద్ధి కలిగిన మానవులు దేవతా బుద్ధి కలవారిగా మందిర యోగ్యంగా తయారు చేసేస్తున్నారు బాబా. ఈ సమయ మనుష్యంకి దేకో సకల్ బల్ మనుష్యకి హే పరంతు వికార్ బందర్ సేబీ జాస్తీ హే. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము మానవుల యొక్క ముఖ కవలికలు బలే, మానవ ముఖ కవలికలే, కానీ బుద్ధి మాత్రం వికారాలు మాత్రం కోతి కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు అంటున్నారు. కోతి కోసం అంటూ ఉంటారనమాట, పంచ వికారాలు కోతిలో ఎక్కువే, దానికంటే ఎక్కువ ఉన్నాయి రోజుల్లో మానవుల్లో అంటున్నారు బాబా. బందర్సేతో మనుష్యమే బహు తాకత్ హే. ఆ కోతి కంటే మానవుల్లో ఎంతో శక్తి ఉంది, విచక్షణ ఉంది, దేవతలుగా అయ్యే లక్ష్యం పెట్టుకోవచ్చు. అదేం చేస్తుంది పాపం కోతి. సీకర్ తాకత్ కో పాతి హే యహ భీ కొయితో బాప్సే సీకర్ స్వర్గీ రాజధాని స్థాపన కర్తి హే. అయితే ఆ ఎలాంటి శక్తి ఉంది మానవుల్లో, ఏదైనా మంచి విషయం నేర్చుకొని శక్తిని నింపుకోవచ్చు, మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, బాబా నుండి మనం ఈ జ్ఞానం రాజయోగం నేర్చుకొని స్వర్గ రాజధాని స్థాపనకు ఆధారమవుతున్నాము. కొయి ఫిర్ సైన్స్ సీకర్ నరక వినాశ్ కర్తే హే. కొంతమంది ఆ సైన్స్ నేర్చుకొని నరకం యొక్క వినాశనానికి ఆధారమవుతున్నారు. తేడా ఉందా లేదా? స్వర్గం స్థాపన కార్యానికి ఆధారం కావడం, నరకం యొక్క వినాశనానికి ఆధారం కావడం. బరోబర్ స్థాపన్ ఔర్ వినాశ్ కా కార్య అబ్ చల్ రహా హే. వినాశ్ హమేషా పురాణీ చీజ్ కా హోతా హే నా. అనేక సార్లు స్థాపన వినాశనం యొక్క కార్యం నడుస్తూనే ఉంది. వినాశనం అనేది పాత వస్తువులే జరుగుతాయి కదా అంటున్నారు బాబా. మరి ప్రపంచమే ఒక పాత ప్రపంచం. ఓ సబ్ రావణ్ కో సలాం కర్తే హే. సిర్ఫ్ తుమ్హీ హో జో రామ్ కో సలాం కర్తే హే. వాళ్ళందరూ తెలుసో తెలియకో రావణుడికి సలాం చేస్తున్నారు. మీరు మీరు మాత్రమే కేవలం రాముడికి సలాం చేస్తున్నారు. తుమ్ బచ్చే రామ్ ఔర్ రావణ్ దోనోం కో జాంతే హో. పిల్లలైన మీరు రాముడేంటి రావణుడేంటి ఇద్దరి కోసం తెలుసుకున్నారు. మనుష్కేతే హే వ్యాస్ నే గీతా సునాయి ఉస్మే జో భగవాన్ వాచా శబ్ద లికా హువా హే ఓ సత్య హే. మానవులేమంటారు, వ్యాసుడు ఏదైతే గీత వినిపించారో, ఏదైతే భగవాన్ వాచా అనే శబ్దం ఉందో అది సత్యం అని అంటూ ఉంటారు. పరంతు భగవాన్ కా నా బదలీకర్ జూటా కర్ దియా హేనా. కానీ భగవంతుని యొక్క పేరు మార్చేసి అసత్యం చెప్పేశారు కదా. బాబా కితనా సమ్జాతే హే ప్రదర్శనీ మే సిర్ఫ్ ఏక్ బాత్ హీ సమజ్ జాయే కి గీతా కా భగవాన్ నిరాకార్ శివ్ హే నా కి కృష్ణ ఏవి సమస్తే నహీ హే. బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. ప్రదర్శనీలో కూడా ఈ విషయం కోసం మనం చెప్పాలి, గీతా భగవంతుడు నిరాకార శివుడు కృష్ణుడు అయితే కాదు అని. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఏవి డ్రామా మే నోంది హే. ఈ పొరపాటు జరగడం కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. సిర్ఫ్ సన్యాసి హే జో అప్నేకో దుఃఖీ నహీ సమస్తే. ఇక్కడ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు తమని తాము దుఃఖితులుగా భావించరు. మేము చాలా సుఖంలో ఉన్నాము, అన్నీ పరిత్యజించేశాము అని భావిస్తారు. వాస్తవమే ఓబి దుఃఖీ హే జరూర్ పరంతు కహతీ హే హమ్ దుఃఖీ నహీ హే. ఏతో కహ దేతీ హే శరీర్ దుఃఖీ హోతీ హే ఆత్మా తోడే హీ దుఃఖీ హోతీ హే ఆత్మా సో పరమాత్మా హే ఓ కేసే దుఃఖీ హోగి. వాస్తవానికి వారు కూడా దుఃఖంలో ఉన్నారు.
శరీర అనారోగ్యాల ద్వారా భోగాన్ని అనుభవిస్తారు, కర్మ భోగం. ఇవన్నీ దుఃఖానికి నిదర్శనమే కదా మరి. కానీ ఏమంటూ ఉంటారన్నమాట, మేము దుఃఖంలో అస్సలు లేము, దుఃఖాన్ని పొందము అని. ఎందుకంటే ఈ శరీరం కదా దుఃఖీగా అయ్యేది, ఆత్మ దుఃఖంగా అవ్వదు, ఆత్మయే పరమాత్మ, మరి ఎలా దుఃఖాన్ని పొందుతుంది ఆత్మ అంటారు. ఆ శరీరం ద్వారా అనుభూతిని పొందేది ఆత్మ కదా, ఆత్మే పరమాత్మ అని ఈ యొక్క విషయం పూర్తిగా ఉల్టా రాంగ్ అంటున్నారు బాబా. ఉల్టా జ్ఞానం అబ్ హే హి జూట్ ఖండ్, ఇప్పుడు ఉన్నదే అసత్యఖండం. భారత్ స్వర్గత తో సత్యఖండత, భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు సత్యఖండం వలే ఉండేది. బాప్ సంజాతే హే డ్రామా అనుసార్ దిన్ ప్రతిదిన్ దుఃఖ్ బడతా హీ జాయేగా. బాబా చెప్తారన్నమాట, రోజు రోజుకి డ్రామా అనుసారంగా ఇంకా ఇంకా దుఃఖం పెరిగేదే ఉంది. మళ్ళీ కితనే బి యజ్ఞ దాన్ పుణ్య ఆది కరే పరంతు పరంపిత క్యా పరిణామ్ క్యా నిఖలా నీచే హీ గిరితే గయే హే. భలే యజ్ఞ తపోదులు దాన పుణ్యాలు ఎన్ని చేసినా పరిణామం ఏంటి, ఇంకా కిందకి దిగుతూనే వస్తున్నారు. నీచే హీ గిరితే గయే, ఇంకా కిందకి దిగుతూ వచ్చేస్తారు. ఈ సమయ 100% భ్రష్టాచారి నరకవాసి బన్ పడే హే ఇలా బాప్కా ఆనా హీ ఐసా సమయ పర్ హోతా హే. ఈ సమయంలో 100% భ్రష్టాచారి నరకము ఉంది అని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలోనే బాబా రావాల్సి వస్తుంది ఈ దుఃఖీ ప్రపంచాన్ని సుఖీగా తయారు చేయడం కోసం. తోడే ఆతే బి రేతి హే లాస్ట్ తక్ మెజారిటీ ఆయే హుయే హే అభితో బహుత్ లోక్ దుఃఖీ హోంగే. అలా లాస్ట్ వరకు వస్తూనే ఉంటారు, మెజారిటీ అయితే వచ్చేస్తారు అంటున్నారు బాబా. అందుకే జనసంఖ్య పెరిగిపోతూనే ఉంది. అయితే ఈ సమయంలో చాలా దుఃఖంలో ఉన్నారు. భగవాన్ కో యాద్ కరెంగే తుమ్కోతో భగవాన్ కుదిహి పడాతే హే. చాలా భగవంతుడిని స్మృతి చేస్తారు దుఃఖాల నుండి హరించమని, కానీ స్వయం భగవంతుడే ఇక్కడ మనకి చదివిస్తున్నారు. తో కితనే అచ్చి రీతి పడినా చహియే, మరి ఆ నష ఉందా, ఖుషి ఉందా, ఎంత మంచి రీతిగా చదువుకోవాలి. బాప్ టీచర్ సద్గురు తీనోం హీ ఇక్కటే మిలే హే, తండ్రి టీచర్ సద్గురువు ముగ్గురు కలిపి లభించారు. అబ్ అవర్ కిస్కే పాస్ జాయే, ఇప్పుడు ఎవరి ఇంకెవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి. ఒక్కరే ముగ్గురుగా లభించేసినప్పుడు ఇంకెవరి దగ్గరకో వెళ్ళవలసిన అవసరం ఏముంది, టైం ఏముంది మనకి ఇంకా వేరే వేరే విషయాలు తెలుసుకోవడానికి. చూస్తూ ఉన్నారు కదా సేవ పెరిగింది, మన స్థితిని తయారు చేసుకునే సమయం కూడా ఆసన్నమైంది, ఇంకేం భ్రమిస్తారు చెప్పండి అంటున్నారు బాబా. బాప్కేతే హే బల్ గృహస్ వ్యవహారమే రహో పరంతు ముజ్ నిరాకార్ పరమాత్మకి మత్ పర్ చలో తో తుమ్ శ్రేష్ఠ బన్ జాయంగే. అవరు కోయి గురు గోషాయికి మత్ పర్ నహీ చలో, భలే మీరు గృహస్ వ్యవహారంలో ఉండండి, నిరాకార పరంపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి, నేనిచ్చే శ్రేష్ఠ మతం పైన నడవండి, ఏ గురు గోషాయుల వద్దకు వెళ్ళే అవసరం లేదు అంటున్నారు బాబా. ఇంకెవరి మతం పైన నడిచే అవసరం లేదు. తుమ్ పూచ్తే హో కి పరంపిత పరమాత్మసే తుమ్హారా క్యా సంబంధ హే, మీరు ఎవరినైనా అడుగుతారు పరంపిత పరమాత్మతో మీ యొక్క సంబంధం ఏంటి అని. గాడ్ ఫాదర్ హైతో జరూర్, బాప్సే వర్షా మిల్నా చాహియే నయ్యి దునియాక, వారు తప్పకుండా ఏమంటారు గాడ్ ఫాదర్. మరి వారి నుండి వారసత్వం లభించాలి కదా. కిస్కీ బి బుద్ధి మే నెహి ఆతా హే ఫాదర్ మన రచయిత, ఎవరి బుద్ధిలోకి రావటం లేదు, తండ్రి అంటే రచయిత. స్వర్గీ రచన రచనే వాళ్ళ హేనా, స్వర్గం యొక్క రచన చేసేవారు కదా. పరంతు ఏ హే నిరాకార్, ఆత్మాభి నిరాకార్ హే, కానీ పరమాత్మ నిరాకారుడు, ఆత్మ కూడా నిరాకారే. ఏ మనుష్యంకో పతా హీ నెహి, ఆత్మ పరమాత్మ నిరాకారులే అనేది మనుషులకి తెలియదు, ఇద్దరు ఒకటే అని చెప్పేస్తారు. ఇది ఉల్టా జ్ఞానం అంటున్నారు బాబా. ఆత్మక రూప్ క్యా హే పరమాత్మ కా రూప్ క్యా హే, ఆత్మ అవినాశీ హే పరమాత్మ భీ అవినాశీ హే, హర్ ఏక్ ఆత్మా మే అవినాశీ పాత్ బరా హువా హే. ఏ బాతే జబ్ సున్తే హే తో మనుష్యం కి బుద్ధి చక్రీ మే ఆ జాతీ హే. జిన్హోనే కల్ప పెహ్లే వర్షా లియా హే వహీ పురుషార్థ అనుసార్ సబ్ బాతోంకో సమజ్ జాతీ హే. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆత్మరూపం ఏంటి, పరమాత్మ రూపం ఏంటి, ఆత్మ అవినాశియే పరమాత్మ అవినాశియే, అందుకే ఇద్దరినీ కలిపేశారనమాట. తండ్రి తండ్రే పిల్లలు పిల్లలే కదా ఎంతైనా.
ప్రతి ఒక్కరిలో అవినాశి పాత్ర నిండి ఉంది అంటున్నారు బాబా. ఈ విషయాలు బాబా మనకి అర్థం చేయిస్తున్నారు. మానవుల బుద్ధిలో ఏ మాత్రం కూర్చోవటం లేదు అంటున్నారు బాబా. ఎవరైతే కల్ప క్రితం బాబా నుండి వారసత్వం తీసుకున్నారో వాళ్ళే వచ్చి ఇక్కడ పురుషార్థం చేసి వారసత్వం తీసుకుంటారు. అబ్ తుమ్ బచ్చంకి బుద్ధి మీ పక్క నిశ్చయ హోనా చాహియే, బాప్కే సాత్ లవ్ హే. ఇప్పుడు పిల్లలైన మీకు పక్కా నిశ్చయం కలగాలి బాబా పైన. బాబాతో ప్రేమ ఉందా చూసుకోండి. శివ బాబా పరమాన్ కర్తే హే తో కాతే పీతే ముసే యాద్ కరు. శివ బాబా ఆజ్ఞ ఇస్తున్నారనమాట, నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చేయండి, తింటూ త్రాగుతూ నా స్మృతిలో ఉండండి. యాద్ సే వికర్ వినాష్ హోంగే ఆర్ ఓన్స్ పదవి పాయింగే. ఎందుకంటే స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అయిపోతాయి, ఉన్నతమైన పదవి కూడా పొందుతారు. కోయితో బల్ యహా బయటే హే పరంతు బుద్ధి బహర్ భటక్తి రైతే హే. కొంతమంది భలే ఇక్కడ కూర్చున్నారు బాబా ఎదురుగా, కానీ బుద్ధి ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది, అవునా కదా? స్టాప్ చేసేయాలి అంటున్నారు బాబా. చేసే భక్తి మార్గమే హోతా హేనా మాయక రాజ హేనా. భక్తి మార్గంలో చూడండి, ఎదురుగా రాముడు ఎదురుగా కూర్చుని భజన చేస్తారు, రకరకాల భజనలు కీర్తనలు, బుద్ధి ఎక్కడో ఉంటుందన్నమాట. అలా కాదు, ఇక్కడ మనసు పెట్టి చదువుకోవాలి, స్మృతి చేయాలి అంటున్నారు బాబా. ఇది మాయారాజ్యం, మనసులు భ్రమిస్తూనే ఉంటాయి. బుద్ధి బహర్ చలీ జాతి హేతో ధారణ నహి హోతి. బుద్ధి ఒకవేళ బయటకు వెళ్ళిపోయింది అంటే ధారణ జరగదు. ముష్కిల్ కొయి బాప్కే పరమాన్ పర్ చల్తే హే. చాలా కష్టంగా ఎవరో బాబా ఇచ్చే ఆజ్ఞ పైన నడుస్తారు. బాప్కేతే హే సిర్ పర్ పాపం కా బోజా బహుత్ హే. ఇసిలియే క్యా కర్నా హే రాత్ కో జాగ్ కర్ ముసే యాద్ కరో తో తుమ్కో బహుత్ మదద్ మిలేగి. బాబా చెప్తున్నారు మీ తలపైన పాపం యొక్క భారం చాలా ఉంది, అందుకే మీరేం చేయాలి, ఒకవేళ పగలంతా టైం దొరకకపోతే, మీరంతా బిజీ అయితే రాత్రి మేల్కొని కూడా, అలాగే ఉదయం ఉదయమే అమృత వేళ. రాత్రి అంటే కొంతమందికి అమృత వేళ కూడా రాత్రితో సమానమే. యాక్చువల్గా 12 దాటింది అంటే నెక్స్ట్ డే స్టార్ట్ కదా, మరి 12కి లేచి కూర్చోమని చెప్పటం లేదు బాబా. 3:30 నుండి అసలైన బ్రహ్మ ముహూర్త సమయం స్టార్ట్ అవుతుంది. మరి బ్రహ్మ బాబా అయితే 1 గంటకే లేచి కూర్చునేవారు, అంటే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం వగైరా చేసి కొంతసేపు లెటర్స్ ఏమైనా రాయవలసి వస్తే రాసి, మురళి కూడా రాసి మంతన చేసి అప్పుడు తన కోసం తాము యోగం కూడా చేసుకునేవారన్నమాట బాబా. అలా మనం టైం టేబుల్ సెట్ చేసుకొని మన నిద్ర అవస్థ కూడా కరెక్ట్, అంటే నిద్రపోయే అవర్స్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. నిద్ర మానేసి చేయమనటం లేదు బాబా, టైం కేటాయించుకోండి అంటున్నారు బాబా. మీకు చాలా సహయోగం లభిస్తుంది మేల్కొని నన్ను స్మృతి చేసినట్లయితే అంటున్నారు బాబా. నడుస్తూ తిరుగుతూ కూడా నన్ను స్మృతి చేసే అభ్యాసం చేయొచ్చు, మీరు కర్మయోగులు కదా. స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేయండి, అందులో ఎంతో శక్తి నిండుతుంది అంటున్నారు బాబా. ఇందులో చాలా శ్రమ ఉంది, బుద్ధి అటు ఇటు వెళ్లకుండా బాబా స్మృతిలో ఉండి చేయడము అంటే చిన్న విషయం కాదు. గడిగడి మర్చిపోతూ ఉంటారంట పిల్లలు, బాబా గుర్తు చేస్తూనే ఉంటారు. పిల్లలకి అభ్యాసం అయిపోవాలి ఈ విషయంలో, చాలా మంచి అభ్యాసం. సపోజ్ 1 డేలో 24 గంటలు, 24 గంటల్లో 8 గంటలు రెస్ట్ కోసం తీసేయండి. ఇంకా 16 గంటలు ఉంటాయి కదా, ఆ 16 గంటల్లో 8 గంటలు యోగానికి కేటాయించలేరా కర్మయోగిగా అయ్యి? 1 గంట 2 గంటలు ఉదయం సాయంత్రం కలిపి ఏకాగ్రచిత్తులై ఒక దగ్గర కూర్చొని యోగం చేయొచ్చు పవర్ఫుల్గా. మిగిలిన 6 గంటలు కర్మయోగిగా అయ్యి చేయొచ్చు. స్వమాన అభ్యాసం కావచ్చు, మురళి మనన చింతన కావచ్చు, మురళి రాయడం, ఇవన్నీ కలుపుకొని పనులు చేస్తూ బాబా స్మృతిలో. అందుకే బాబా చాట్ పెట్టుకోండి అంటారు. మీరు ఉన్నది కర్మయోగులు కదా అంటున్నారు బాబా. మీరు నా పిల్లలు కాబట్టి నా స్మరణ చేయాలి, నరుణ్ నుండి నారాయణగా అయ్యే పురుషార్థం ఇదొక్కటే అంటున్నారు బాబా. ఇంట్లో కూర్చొని కూడా ఎంత జబర్దస్త్ అయిన ప్రాప్తి లభిస్తుందో చూడండి, ఎంత ఉన్నతమైన అవినాశి ప్రాప్తి, ఎంత ఉన్నతమైన సంపాదన. సంపాదన చాలా ఈజీగా జరిగిపోతుంది అంటే ఎవరైనా అలాంటి వ్యాపారం వదులుకుంటారా చెప్పండి? వదులుకోరు కదా అంటున్నారు బాబా.
కానీ ఇంకా మీరు ఆ వ్యాపారానికి అర్హులుగా కాలేకపోతే బాబాను స్మృతి చేసే విషయంలో వెనకబడి ఉన్నారు అంటే టూ లేట్ అని బోర్డు వచ్చేస్తుంది అంటున్నారు బాబా. తుమ్హారే మే బీ బహుత్ హే జో కేతే హమ్ లక్ష్మీ కో అథవా నారాయణ్ కో వరేంగే ఫిర్ గడీ గడీ భూల్ జాతే. మీలో కూడా చాలామంది మేము లక్ష్మిని నారాయణ్ని వరిస్తాము అంటారు కానీ గడీ గడీ బాబాను మర్చిపోతారు, ఆ లక్ష్యాన్ని కూడా మర్చిపోతారు. ఐసా బహుత్ హే జో కేతే హే శివ బాబా ఇస్మే ఆతా హే ఏ బాత్ హమారీ బుద్ధి మే నహీ బైఠతీ హే కోయి శక్తి హే కషిష్ హే పరంతు బచ్చే బాప్ కో సమజ్తే నహీ హే క్యుంకి శాస్త్రో మే ఐసీ బాతే నహీ హే బాప్ ఆతే హే. కొంతమంది పిల్లలకు నిశ్చయం ఉంది బ్రహ్మలోకి శివబాబా వస్తున్నారు మమ్మల్ని ఈ విధంగా తయారు చేయడానికి అని. కొంతమంది ఏమని భావిస్తారు, ఏదో శక్తి ఏదో ఆకర్షణ అని భావిస్తారనమాట. ఎప్పటివరకైతే నిశ్చయం ఏర్పడదో అప్పటి వరకు ఏమీ అర్థం కాదు అంటున్నారు బాబా. ఈ గీతా శాస్త్రం ఏదైతే ఉందో అన్నిటికంటే ఉన్నతమైన శాస్త్రం, కానీ ఇందులోనే పొరపాట్లు వచ్చేస్తాయి చూడండి అంటున్నారు బాబా. అందులో మానవుల యొక్క పేరుని వేసేసారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు ఎక్కడా, ఎంత ఉన్నతోన్నతమైన వారు. అందుకే చూడండి ఈ యొక్క శాస్త్రం కూడా ఖండించి వేయబడింది అంటున్నారు. బాప్కేతే హి కితనీ బోల్ కర్ దీ హే మేనే హి ఏ రుద్రయజ్ఞ రచా హే, ఎంత పొరపాటు జరిగింది, నేనే ఈ రుద్రయజ్ఞాన్ని రచించాను అంటున్నారు. కృష్ణ కోతో కేతి హే శ్యామ్ సుందర్ రాధే కృష్ణ హి లక్ష్మీనారాయణ్ బంతే హే, కృష్ణుణ్ణి అంటారు శ్యామ సుందరుడు అని. సుందరంగా ఉండేవారు ఒకప్పుడిప్పుడు శ్యామంగా అయిపోయారు, రాధాకృష్ణులే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. వహి పూరే 84 జన్మ లేతి హే, వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. 84 లాక్ కహోతో బి పెహలే స్వర్గమే అనే అనేతో లక్ష్మీనారాయణ్ హీ హే. భలే మీరన్నట్లు 84 లక్షల జన్మలు అనుకున్నా అది కాదు, అనుకున్నా లక్ష్మీనారాయణలే మొదటగా స్వర్గంలోకి వస్తారు అంటున్నారు బాబా. బాప్ సంజాతే హే తుమ్ దేవీ దేవతా ధర్మ వాలోమ్ని 84 జన్మ లియే హే, బాబా అర్థం చేయిస్తున్నారు దేవీ దేవతా ధర్మస్థులైన మీరే 84 జన్మలు తీసుకుంటారు. తుమ్హి నెంబర్ 1 తే తుమ్హారీహి అబ్ రాజధాని స్థాపన్ హోరిహి హే, మీరే నెంబర్ 1, మీ యొక్క రాజధాని ఇప్పుడు తయారవుతుంది. లక్ష్మీనారాయణ తుమ్హారీహి మా బాప్ తే అబ్ తుమ్హారీ రాజధాని బన్ రిహి హే, రాజధాని తయారవుతుంది. లక్ష్మీనారాయణలే మీ యొక్క తల్లి తండ్రిగా కూడా ఉండేవారు, అంటే వారి యొక్క పిల్లలు వారిని తల్లి తండ్రి అనే పిలుస్తారు కదా. మొదటి లక్ష్మీనారాయణలు వారి యొక్క పిల్లలకి తల్లి తండ్రి అవుతారు కదా అంటున్నారు బాబా. మొత్తానికి ఆ రాజధానికి మీరు మాలికలు అయిపోతున్నారు అంటున్నారు బాబా. మీ రాజధాని ఇప్పుడు తయారవుతుంది అన్నమాట. సంపూర్ణంగా అవ్వడానికి మనం పురుషార్థం చేస్తున్నాం. ఎప్పుడైతే సంపూర్ణంగా అయిపోతారో సూక్ష్మవతనం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది అంటున్నారు బాబా. అప్నేకో సంపూర్ణ పరిస్తే సమస్తే హో, తమని తాము సంపూర్ణ పరిస్తాగా భావిస్తారు అన్నమాట. తుమ్ అభి సంపూర్ణ హీ బనే హోనా బన్నా హే జరూర్, ఇప్పుడు మీరు ఇంకా సంపూర్ణం అవ్వలేదు, అవ్వాల్సిందైతే తప్పనిసరి అంటున్నారు బాబా. అప్పుడు మీకు సూక్ష్మవతన సాక్షాత్కారాలు జరుగుతాయి, సంపూర్ణ పరిస్తాగా కూడా భావిస్తారు. పరిస్తే బన్నేకే బాద్ లక్ష్మీనారాయణ బంతే, పరిస్తాగా అయిన తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఉన్కా బి సాక్షాత్కార హోతా హే తతత్వం తుంబి బన్ రెహీ హో, వారికి కూడా సాక్షాత్కారం జరుగుతుంది, తతత్వం మీకు కూడా అవుతుంది అంటున్నారు బాబా. అంటే మమ్మ బాబాలకి ఎలా అయ్యిందో మనకి కూడా అలా సాక్షాత్కారం జరిగేది ఉంది. కితనా అచ్చి రీతి సంజాయా జాతా హే ఆజ్కల్ స్కూలో మే బీ గీతా పడాతే హే, ఎంత మంచిగా అర్థం చేయిస్తున్నారు బాబా ఇక్కడ. ఈ రోజుల్లో స్కూల్స్లో కూడా గీతని చదివిస్తున్నారు. గుజరాత్లో ఒక సబ్జెక్టుగా పెట్టేశారంట గీతను, గీతా శాస్త్రాన్ని. జో పడకర్ హోషియార్ హో జాతీ హే ఓ ఫిర్ దూస్రోంకో పడాయింగి, ఎవరైతే చదువుకొని చాలా తెలివైన వారైపోతారో వారు ఇతరులకి చదివించేవారిగా అవుతారు. అంటే ఇది వరకు ఆ గీతా పాఠశాలలు శాస్త్రాలు వినిపించేవి చదివించేవి వేరుగా ఉండే, ఇప్పుడు మామూలు స్కూల్లోనే ఆ సబ్జెక్ట్ని ప్రవేశపెడుతున్నారంట కొత్తగా.
తో పండిత్ బంజాతీహి అలా చదువుకొని తెలివైన వారై పండితులైపోతారు. సున్నే వాలే డేర్ ఫాలోవర్స్ హో జాతీహి అది వినేవారు ఎంతోమంది ఫాలోవర్స్గా అయిపోతారు. జబాన్ మీటీ హే అచ్చి రీతి శ్లోక్ ఆది కండ కర్ లేతీ హే కితనా కుచ్ బి నహీ హే తమో ప్రధాన్ బన్ గయే హే అంటే ఆ యొక్క వాయిస్ స్వీట్గా ఉన్నట్లయితే మధుర స్వరం మంచి రీతిగా ఆ శ్లోకాల యొక్క కంఠస్థ చేసినట్లయితే వారిని ముందు పెట్టడం జరుగుతుంది కదా. భలే అంతగా చేస్తారు కానీ లభించే ప్రాప్తి అయితే ఏమీ లేదు అంటున్నారు బాబా. ఇంకా ఇంకా తమో ప్రధానంగా అయిపోతూ వచ్చారు కదా. బాబా హి ఆకర్ సతో ప్రధాన్ బనాతే హే సో బి నెంబర్ వార్ పురుషార్థ అనుసారి హి బంతే హే బాబాయే వచ్చి సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు అది కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా అవుతారు. సబ్ ఆత్మ ఏంతో శక్తివాన్ నహీ హో సక్తి హేనా ఆత్మలందరూ శక్తివంతులైపోరు కదా. బాబ్కో సర్వశక్తిమాన్ కెహెంగే లక్ష్మీనారాయణకో నహీ కెహెంగే బాబాను సర్వశక్తివంతుడు అంటారు లక్ష్మీనారాయణ అయితే అనరు. శక్తికి బాత్ అభి హోతీ హే శక్తి యొక్క విషయం ఎప్పుడు ఉంటుంది అంటున్నారు. అభి తుమ్ రాజాయి లే రహీ హో అభి తుమ్కో వర్ మిల్ రహా హే బాప్కేతే హే అమర్ భవ్ జీతే రహో సత్యుగ్ మే తుమ్కో కాల్ నహీ కాయంగే ఇప్పుడు మనకి శక్తి లభిస్తుందన్నమాట. ఎవ్వరిలోనే శక్తి లేదు ఆల్రెడీ కోల్పోయి ఉన్నారు బాబా వచ్చి శక్తిని నింపుతున్నారన్నమాట. మీరు రాజాధికారం కూడా ప్రాప్తించుకుంటున్నారు మీకు వరం కూడా లభిస్తుంది బాబా నుండి. ఏ వరం బాబా విశేషంగా ఈరోజు అమర భవ జీతే రహో అనేసి వరదానం ఇస్తున్నారు. జీవిస్తూ ఉండండి అమరలుగా ఉండండి అని. సత్యుగంలో మీకు అకాల మృత్యువు ఉండదు అంటే అక్కడ జన్మల్లోకి రారు పునర్జన్మల్లోకి రారు అని కాదు అకాల మృత్యువు ఉండదు కాలుడు కబలించలేరు అంటున్నారు బాబా. వహాతో మృత్యు అక్షరహి నహీ హే మృత్యు అనే మాట అక్కడ ఉండదు అంటున్నారు. ఐసా నహీ కెహెంగేకి ఫలానా మర్గయా ఇలా ఎవ్వరు అక్కడ అనరంట ఫలానా వాళ్ళు మరణించారు అని. తుమ్ కెహెంగే అం పురాణ బుడా శరీర్ చోడ్కర్ నయాలేతీ హే ఏమంటారంట మేము ఈ పాత దేహాన్ని విడిచి కొత్తది తీసుకుంటున్నాము అని. మహాకాల్ కాబి మందిర్ హే ఉస్మే సిర్ఫ్ శివలింగ్ రఖ్ కర్ ఇండియా ఆది లగాదీ హే బాబా చెప్తున్నారు మహాకాలుడు అనే ఒక మందిరం ఉందంట అందులో కేవలం శివలింగాన్ని పెట్టి ఇండియా మొదలైనవి పెట్టడం జరిగింది అంటున్నారు బాబా. ఐసా బహుత్ పత్తర్ హోతీ హే జిన్కో సోనా లగా రేతా హే ఇలాంటి కొన్ని రాళ్ళు కూడా ఉంటాయంట దానికి బంగారం పోసినట్లుగా కనిపిస్తాయన్నమాట. ఫిర్ గీస్ గీస్ కర్ బనాతే హే అవి మళ్ళీ దానికి ఉన్న ఆ బంగారపు ఏమంటారు ఆ బంగారపు దాన్ని మెరుపునంతటినీ కూడా తీసేస్తారనమాట. నేపాల్ మే నదీకి రేతీ మే సోనా బెహకర్ ఆతాత బాబా చూసారనమాట. నేపాల్లో నది ప్రవహించే చోట కూడా బంగారం ప్రవహిస్తుందా అన్నట్లుగా ఉండేదంట. సత్యుగ్ మే తుమ్కో సోనా బహుత్ మిల్ జాతా హే మరి ఇక్కడే ఎలా ఉన్నప్పుడు సత్యుగుల్లో ఎలా ఉంటుంది ఎంతో బంగారం లభిస్తుంది మీకు అంటున్నారు. అబ్తో సోనా హే హీ నహీ ఖాళీ హోగయా ఏక్దమ్ కలాస్ హోగయా ఇప్పుడు బంగారము అనేదే లేదు. ఎక్కడెక్కడో అలా వింటూ ఉన్నాము మనము అప్పటివి ఎలా బయటపడుతూ ఉంటాయి కదా అంతా ఖాళీ అయిపోయింది అంటున్నారు బాబా కలాస్ సమాప్తి అనమాట. కానీ ఆమ్ సబ్ ఖాళీ హోగయి స్వర్గమే సోనేకి మహల్ బంతే హే ఆ గనులన్నీ ఖాళీ అయిపోయాయి మళ్ళీ స్వర్గంలో బంగారు మహల్స్ తయారవుతాయి ఇదేదో కల్పన కాదు అంటున్నారు బాబా. ప్రాక్టికల్ జరగవలసిందే. ఫిర్ సే హమ్ అప్నే స్వర్గకి స్థాపన కర్ రహీ హే మళ్ళీ మనం మన స్వర్గం యొక్క స్థాపన చేసుకుంటాము. ఐసా బహుత్ బచ్చే హే లిఖతే హే బాబా హమ్ ఆప్కే బన్ గయే ఇలా చాలామంది పిల్లలు ఉన్నారంటే బాబా మేము మీ వారిగా అయిపోయాము అని రాస్తారు. కబీ దేకాబీ నహీ హే బాబాని ఎప్పుడు చూడను కూడా చూడలేదు అయినా వారికి ప్రేమ ఉంటుంది బాబా పైన భావన ఉంటుంది.
अभी तुम अमर लोक के लिए शु बाबा से अमर कदा सुन रही हो मेरु अमर लोकमलो की वेलडम कोसम शु बाबा नुंडी अमर कदा विंटुनारु निश्चय से ही विजय होती है गुतिंच कोंडी निश्चय द्वारा ने विजय प्राप्तिस्तुंदी निश्चय भी पक्का होना चाहिए आ निश्चय अनेदी कूडा पक्का अयिपोवालंटुनारु बाबा अप्पुडप्पुडु संशय अप्पुडप्पुडु निश्चय अला कादु अन्नमाट अच्छा मीटे मीटे से किला दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सर पहले पॉइंट निश्चय बुद्धि बन एक बाप से पूरा पूरा लव रखना है। बाप के परमान पर चल माया पर जीत पानी है। मोदटी पॉइंट निश्चय बुद्धि कलवारीगा ही ओक्का बाबा पैने पूर्ति पूर्ति प्रेम कलिगी उंडाली। भ్రమిస్తూ ఉండకూడదు అంటున్నారు బాబా। ఎలా అయిపోయిందంటే బుద్ధి భ్రమిస్తుంది శరీరంతో పాటు కూడా భ్రమించడం చాలా ఎక్కువైపోయింది। అక్కడేమో ఆ తీర్థ స్థానానికి వెళ్తే అది దొరుకుతుందేమో ఇక్కడికి వెళ్తే ఇంకేదో దొరుకుతుందేమో అని బుద్ధినే కాదు శారీరకంగా కూడా భ్రమించడం అలవాటు చేసుకున్నాం। అందుకే బాబా ఏం చెప్తున్నారు నిశ్చయ బుద్ధి కలవారిగాయి ఒక్క బాబాతోనే పూర్తి పూర్తి ప్రేమ కలిగి ఉండండి। బాబా ఇచ్చే ఆజ్ఞ పైన నడుస్తూ మాయ పైన విజయం పొందాలి। బాబా ఇచ్చే ఆజ్ఞ పైన నడుస్తూ మాయ పైన విజయం పొందాలి। దూసరా శరీర నిర్వహణ కర్మ కర్తే కర్మయోగి బన్నా హే యాద్ కా చార్ ఆట్ గంటే తక్ జరూర్ బనానా హే। రెండో పాయింట్ శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ కర్మయోగిగా అవ్వాలి। కర్మ వేరు యోగం వేరు కాదు కర్మ ప్లస్ యోగం కర్మయోగం కర్మయోగిగా అవ్వాలి। స్మృతి యొక్క చార్ట్ 8 గంటలు ఉండేలా చూసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి। కర్మయోగిగా అయ్యో మంతన చేస్తూనో స్వమానంలో ఉంటూనో అమృత వేళ యోగం సాయంత్రం యోగం ఇవన్నీ కలిసి 8 గంటలు లెక్క వస్తుందా అని ప్లాన్ తయారు చేసుకోవాలి చూసుకోవాలంటున్నారు। వరదాన్ హోలీ హంసబన్ వ్యర్థ కో సమర్థమే పరివర్తన్ కర్నే వాలే ఫీలింగ్ ప్రూఫ్ బావు। హోలీ హంసగాయి వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసే ఫీలింగ్ అంటే ఏంటో తెలియని వారిగా అవ్వండి। హోలీ హంసలగాయి వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసే ఫీలింగ్ అంటే ఏంటో తెలియని వారిగా తయారు కండి। సారే దిన్ మే జో వ్యర్థ సంకల్ప్ వ్యర్థ బోల్ వ్యర్థ కర్మ్ ఔర్ వ్యర్థ సంబంధ సంపర్క్ హోతా హే ఉస్ వ్యర్థ కో సమర్థమే పరివర్తన్ కర్ దో। మొత్తం రోజంతటిలో ఏదైతే వ్యర్థ సంకల్పాలు వ్యర్థ మాటలు వ్యర్థ కర్మలు వ్యర్థ సంబంధ సంపర్కాలు ఉన్నాయో ఆ వ్యర్థం యొక్క విషయాలన్నిటినీ సమర్థంలోకి పరివర్తన చేసేయండి। సంకల్పం కానీ మాటలు కానీ కర్మలు కానీ సంబంధ సంపర్కాల విషయంలో కానీ వ్యర్థం లేదు కదా అని చూసుకొని దాన్ని సమర్థంలోకి పరివర్తన చేయండి। వ్యర్థకో అపనీ బుద్ధి మే స్వీకార్ నహీ కరు వ్యర్థాన్ని మీ బుద్ధిలోకి స్వీకరించకండి। అగర్ ఏక్ వ్యర్థకో భీ స్వీకార్ కియా తో ఓ ఏక్ అనేక్ వ్యర్థ కా అనుభవ్ కరాయేగా। ఒకవేళ ఒక్క వ్యర్థాన్నైనా స్వీకరించారు అంటే బుద్ధి ద్వారా ఆ ఒక్క వ్యర్థం అనేక వ్యర్థాలను అనుభవంలోకి తెస్తుందంట।
अंटे ఒక్కటి రావడంతో అనేకమైనవి ఆటోమేటిగా ఉత్పన్నమైపోతాయి. జిసే హి కేతే హే ఫీలింగ్ ఆ గయి ఇసిలియే హోలీ హంస బన్ వ్యర్థకు సమర్థమే పరివర్తన్ కరదు. దీన్ని ఏమంటారంట, ఫీలింగ్ వచ్చింది కాబట్టి హోలీ హంసగా అయ్యి వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేయడము అని. అంటే ఫీలింగ్ అంటే ఏంటో తెలియదు అన్నట్లుగా. కొయి గాలీదే గుస్సా కరే ఆప్ ఉస్కో శాంతి కా శీతల్ జల్ దో. ఏహే హోలీ హంస కా కర్తవ్య హే. ఎవరైనా మిమ్మల్ని నిందించారు, మీ పైన కోపగించుకున్నారు అంటే వారికి మీరు ఆ శాంతి యొక్క శీతలమైన జలాన్ని ఇవ్వండి అంటున్నారు. ఇదే హోలీ హంస యొక్క కర్తవ్యం. స్లోగన్ సాధనకే బీజ్ కో ప్రత్యక్ష కర్నే కా సాధన్ హే బేహద్ కి వైరాగ్య వృత్తి. సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చేసేటటువంటి సాధనం అనంతమైన వైరాగ్య వృత్తి. సాధన అనేటటువంటి బీజాన్ని ప్రత్యక్షం చేసేటటువంటి సాధనం అనంతమైన వైరాగ్య వృత్తి. మమ్మ యొక్క మధుర మహావాక్యాలు. మొదటి పాయింట్, పరమాత్మకో త్రిమూర్తి క్యూం కేతీహి. పరమాత్మని త్రిమూర్తి అని ఎందుకు అంటారు? పరమాత్మకో త్రిమూర్తి క్యూం కేతీహి ఉన్హోహో కౌన్సి తేన్ రూప్ రచేహి. పరమాత్మని అసలు ఎందుకు త్రిమూర్తుడు అని అంటారు? వారి యొక్క ఆ మూడు రూపాలు ఏంటి, ఏ రూపాన్ని రచించారు? అవశ్య ఉన్హో తేన్ రూప్ బ్రహ్మ విష్ణు శంకర్కే రచేహే. తప్పకుండా వారు ఈ మూడు రూపాలను బ్రహ్మ విష్ణు శంకరుల్ని రచించారు. ఓ జబ్ కుద్ ఆతీ హే తో తీనోం రూపం కో అప్నే సాత్ లాతీ హే. ఎప్పుడైతే పరమాత్మ స్వయం అవతరిస్తారో ఈ మూడు రూపాలను తమతో పాటు తీసుకొస్తారు. ఐసా నహీ కహెంగే కి ఉన్హోనే ఏ తీన్ రూప్ అలగ్ అలగ్ రచే హే. ఇలా అయితే కాదు, ఈ మూడు రూపాలను వారు వేరువేరుగా రచించారు అని. ఇక్కడ హీ రచే హే కలిసే రచించారు. ఆగే పీచే నహీ రచే హే ముందు వెనక కూడా రచించలేదు. తో పరమాత్మా హీ కహతీ హే కి ఏ రచన మేరీ హే క్యుంకి మే సాకారి ఆకారి ఔర్ నిరాకారి తీనోం సృష్టి కా మాలిక్ హుం. పరమాత్మ స్వయం ఏమంటున్నారు, నేనే ఈ ముగ్గురి యొక్క రచయితను, నేనే రచించాను. సాకారి ఆకారి నిరాకారి ఈ మూడు రకాల సృష్టిలకి నేనే మాలికుణ్ణి అంటున్నారు బాబా. మే సాకారి లక్ష్మీనారాయణ దేవతా రూప్ మే నహీ హుం. కానీ బాబా ఏం చెప్తారు, నేను సాకారి లక్ష్మీనారాయణ దేవతా రూపంలో ఉండను. ఓ తో సాకారి దైవీగుణ్ వాలే మనుష్య హే. వారు సాకారి దైవీ గుణాలు కలిగిన మానవులు. అవర్ మే అవ్యక్త దేవత బ్రహ్మ. నేను అవ్యక్త దేవత బ్రహ్మ విష్ణు శంకర్ బి నహీ హుం. బాబా చెప్తున్నారనమాట, నేను అవ్యక్త దేవత అయినటువంటి బ్రహ్మ విష్ణు శంకరుణ్ణి కూడా కాదు. బల్ ఏ ఆకారి దేవత పునర్జన్మమే నహీ ఆతీహే. ఈ ఆకారి దేవతలు ఎవరైతే ఉన్నారు, కేవలం అర్థం చేయించడం కోసం పునర్జన్మల్లోకి రారు అంటున్నారు బాబా. మగర్ మే ఓబి నహీ హుం. ఏ సారీ మేరీ డిపార్ట్మెంట్ హే. జబ్ మే ఖుద్ ఆతా హుం తో సారీ డిపార్ట్మెంట్ సాత్ మే లాతా హుం. ఒకవేళ నేను ఈ మూడు కాదు అంటే మరి నేనేంటి, ఇవన్నీ నా యొక్క డిపార్ట్మెంట్స్ అంటున్నారు బాబా. నేను ఎప్పుడైతే స్వయం వస్తానో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నాతో పాటు తీసుకొని వస్తాను. వారి ద్వారానే దైవీ సృష్టి యొక్క స్థాపన చేయిస్తానంటున్నారు బాబా. అసరీ దునియాక వినాశ్, అసరీ ప్రపంచం యొక్క వినాశనం. తదా నయీ సృష్టి పాలన కరానే కేలియే ఆతాహం.
దీని ద్వారా కొత్త సృష్టి స్థాపన అవుతుంది, మళ్ళీ అది పాలన కూడా చేయిస్తాను, దేనికోసమే వస్తాను. మీతో డైరెక్ట్ ఓపల్సే పవిత్ర ఆత్మ ఆతాహ, నేను డైరెక్ట్గా పైనుండి పవిత్ర ఆత్మనై వస్తానంటున్నారు బాబా. ఔర్ మే జిస్ మనుష్య తన్మే ఆతాహ్ ఓబి బహుత్ జన్మంకే అంతకే తమోగుణ్ వాలే, నేను ఏ మానవ తనువులోకైతే వస్తున్నానో వారు కూడా అనేక జన్మల అంతిమంలో తమోగుణులై ఉన్నారన్నమాట బ్రహ్మ. ఉస్ తన్మే ప్రవేశ్ హోకర్ ఉన్కో హీ పవిత్ర బనాతా, వారి శరీరంలోనే ప్రవేశించి వారిని పవిత్రంగా తయారు చేస్తున్నాను. జిస్కా భవిష్య జన్ సర్వగుణ సంపన్న సోలా కళా సంపూర్ణ శ్రీకృష్ణ హే క్యుంకి పరమాత్మతో సర్వగుణోం కా సాగర హే వికర్మాజీత్ హే ఉస్సే సెకండ్ నెంబర్ శ్రీకృష్ణ బంతా హే. ఎవరైతే భవిష్యత్ జన్మలో సర్వగుణ సంపన్నంగా 16 కళ్ళ సంపూర్ణంగా అయ్యేది ఉందో, అంటే శ్రీకృష్ణుడు. ఎందుకంటే పరమాత్మ సర్వగుణాల సాగరుడు, వికర్మాజీతుడు. వికర్మలు అనేవి ప్రవేశించడం, మళ్ళీ దాన్ని అధిగమించడం, పోగొట్టుకోవడం అనేది జరగదు పరమాత్మ విషయంలో. పరమాత్మ తర్వాత సెకండ్ నెంబర్ ఈ శ్రీకృష్ణుడు అన్నమాట. జిస్కే ఫిర్ అంతకా జన్ బ్రహ్మ తన్ హే, మళ్ళీ ఆ కృష్ణుడి యొక్క అంతిమ జన్మే ఈ బ్రహ్మ. పరమాత్మకే మువాఫిక్ పవిత్ర ఆత్మయం కోయిబి నిహి హి, పరమాత్మల సదా పవిత్రులు ఎవ్వరూ లేరు. ఉన్హోకో పవిత్ర బనానా పడతా హే, ఇసలియే పరమాత్మా కోహి సుప్రీం సోల్ కేతీ హే. అంటే అందరినీ మరియు ఈ బ్రహ్మని కూడా పవిత్రంగా తయారు చేయవలసి వస్తుంది. అందుకే పరమాత్మ ఒక్కరే సుప్రీం సోల్ అన్నమాట, మిగిలిన వాళ్ళందరూ కేవలం ఆత్మలు మాత్రమే. దూసరా, బిగడి హుయి తకదీర్ బనానే వాలా పరమాత్మా హే, పాడైపోయినటువంటి భాగ్యాన్ని తయారు చేసేవారు పరమాత్మ. అబ్ ఏతో సబ్ మనుష్య జాంతే హే తకదీర్ బనానే వాలా ఓ ఏక్ హీ పరమాత్మా హే, ఇదైతే అందరు మనుషులు తెలుసుకొని ఉన్నారేంటి, భాగ్యాన్ని తయారు చేసేది ఒక పరమాత్మే అని. పరమాత్మకు కహా జాతా హే తకదీర్ కా మాలిక్, పరమాత్మనేమంటారు భాగ్యానికి మాలికుడు అని. ఓ ఆకర్ హమ్ ఆత్మా ఓంకి తకదీర్ బనాతే హే, జో బిగడి హుయి తకదీర్ హే ఉన్హోకో నయా బనానే వాలా పరమాత్మా హే, వారు వచ్చి ఆత్మల యొక్క భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. ఏదైతే పాడైపోయి ఉందో ఆ భాగ్యాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు, కొత్తగా మారుస్తున్నారన్నమాట పరమాత్మ. బాకీ ఏ జో మనుష్ కేతీ హే తకదీర్ బనానా వా బిగడ్నా పరమాత్మకే హాత్మే హే, కానీ మనుషులు ఒక విషయం పొరపాటు చేసేస్తారు, ఏంటంటే భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేయడమైనా దాన్ని పాడు చేయడమైనా పరమాత్మ చేతుల్లోనే ఉంది అనేసారు. బిగడ్నా మేరా కామ్ నహీ హే, కానీ బాబా ఏమంటారు పాడు చేయడం నా పనేమీ కాదు. అబ్ ఏ కహనా సరాసర్ భూల్ హే తకదీర్ బనానా పరమాత్మకే హాత్మే హే, పరంతు జబ్ మనుష్ ఉస్ తకదీర్ బనానే వాలే కో బోల్తే హే తబ్ ఉన్కి తకదీర్ బిగడ్ జాతీ హే. ఇది పూర్తిగా పొరపాటే, పెద్ద పొరపాటే అంటున్నారు బాబా ఇలా అనడం. పరమాత్మ పాడు చేస్తారు తకదీర్ అంటే భాగ్యాన్ని పగొట్టేస్తారు అనేది పూర్తిగా పొరపాటు అంటున్నారు. భాగ్యాన్ని తయారు చేయడం నా పని, నా చేతుల్లో ఉంది. కానీ మనుషులు కాలక్రమేపీ ఏం చేస్తూ వచ్చారు, తమ యొక్క తకదీర్ భాగ్యాన్ని మర్చిపోతూ వచ్చారు అన్నమాట. ఆ భాగ్యాన్ని తయారు చేసినటువంటి తండ్రిని కూడా మర్చిపోయారు, అందుకే ఆటోమేటిక్గా ఆ భాగ్యం కూడా పాడైపోతూ వచ్చింది అంటున్నారు బాబా. కోయా తకదీర్కో బిగాడ్నా మనుషంకి హాత్మేహే, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, భాగ్యాన్ని పోగొట్టుకోవడము పాడు చేసుకోవడము మానవుల చేతుల్లోనే ఉంది, అది భగవంతుని చేతిలో అయితే లేదు. జబ్ మనుష్ అప్నే ఆప్కో బోల్తే హే అప్నే బాప్కో బోల్తే హే తబ్ హీ మనుష్యసే ఉల్టా కర్మ్ ఉల్టా కార్య హోనే కారణ్ ఓ అప్నే తకదీర్కో లకీర్ లగాతే హే. ఏం జరుగుతూ వచ్చిందంట, ఎప్పుడైతే మనుషులు తమని తాము మర్చిపోతారు, ఆత్మస్వరూపాన్ని తమ తండ్రిని మర్చిపోతారు, ఆటోమేటిక్గా మానవుల వల్ల
వారి చేతులతో వారే ఉల్టా కర్మలు చేస్తూ ఉన్న కారణంగా తమ భాగ్యానికి తామే అడ్డుగేత గీసుకుంటున్నారు. ఇదే భాగ్యాన్ని పోగొట్టుకోవడము అంటే. తో బిగడ్నే వాలా హువా మనుష్ ఔర్ బనానే వాలా హువా పరమాత్మా, ఇసిలియే పరమాత్మకు సుఖదాత కేతీ హే. మరి దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి, ఆ భాగ్యాన్ని పాడు చేసుకునేవారు మనుషులయ్యారు, భాగ్యాన్ని తయారు చేసేది పరమాత్మ అయ్యారు. అందుకే పరమాత్మని సుఖదాత అంటారు. నాకు ఈ దుఃఖదాత కెహెంగేనా, దుఃఖదాత అయినైతే అనరు కదా పరమాత్మను. దేకో జబ్ పరమాత్మా స్వయం హీ ఈ సృష్టి పర్ అవతరిత్ హోతీ హే తో సభీ మనుష్యోంకి బిగడి హుయి తక్దీర్ బనాతే హే అర్థాత్ సబ్కో సద్గతి దేతీ హే తభీ తో పరమాత్మకు సభీ మనుష్ ఆత్మాం కా ఉద్ధార్ కర్నే వాలా కేతీ హే. చూడండి, ఎప్పుడైతే పరమాత్మ స్వయం ఈ సృష్టిపైన అవతరిస్తారు అప్పుడు మానవుల యొక్క పాడైపోయినటువంటి భాగ్యాన్ని తయారు చేస్తారు, అంటే అందరికీ సద్గతినిస్తారు. అప్పుడే కదా పరమాత్మని మనుషులందరూ ఆత్మల యొక్క ఉద్ధారం చేసేవారా అని మహిమ చేస్తారు. ఈ మహిమ ఊరికే వస్తుందేంటి, అనేకుల ఉద్ధరణ చేస్తున్నారు బాబా. పరమాత్మ కేతి హే బచ్చే మే ఈ సంగం పర్ ఆయే సబ్కి తక్దీర్ బనాతా. పరమాత్మ ఏం చెప్తున్నారు, పిల్లలు నేను ఈ సంగమ యుగంలో వచ్చి అందరి యొక్క భాగ్యాన్ని తయారు చేస్తున్నాను. ఐసా నెహి కోయికి తక్దీర్ బనే అవరు కోయికి నా బనే పరంతు పరమాత్మతో సబ్కి తక్దీర్ బనాతే హే క్యుంకి సభీ మనుష్యం కా సారీ సృష్టి సే సంబంధ హే తభీతో పరమాత్మా కేలియే కేతీ హే తక్దీర్ బనానే వాలా జరా సామ్నే సామ్నే తో ఆవో తో యహి సబూత్ హే మే పరమాత్మ తక్దీర్ బనానే వాలా హే. బాబా చెప్తున్నారనమాట, పిల్లలు మీ భాగ్యాన్ని మీరే ఈ సమయంలో తయారు చేసుకోవాలి, నేను ఈ సంగమ యుగంలో వచ్చి ఉన్నాను అని. అయితే కొంతమందిది తమ యొక్క భాగ్యం తయారు చేయడం, కొంతమందిది తయారు చేయలేకపోవడం, ఇలా కాదు. భగవంతుడు వచ్చారు అవతరించారు అంటే అందరి భాగ్యాన్ని తయారు చేయడానికే, కానీ పరమాత్మయే అందరి భాగ్యం తయారు చేస్తారు. ఎందుకంటే మానవ సృష్టిలో ఉన్నటువంటి మనుష్య మాతృలందరికీ ఈ సృష్టితో సంబంధం ఉంది అంటున్నారు బాబా. అందుకే పరమాత్మ కోసం భాగ్యాన్ని తయారు చేసేవారా అని మహిమ ఉంది అన్నమాట. మరి ఆ భాగ్యం తయారు చేసుకునేవారు పరమాత్మ ముందుకు రావాలి కదా, దాని యొక్క రుజువు కూడా అదే అంటున్నారు బాబా. ఎవరైతే బాబాని యథార్థ రీతిగా తెలుసుకుంటారో వాళ్ళే సంపూర్ణంగా తమ యొక్క భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. కాబట్టి అందరి యొక్క భాగ్యం ముక్తో జీవన్ముక్తో ఏదో ఒకటి లభించేది ఉంది. సంపూర్ణంగా మన భాగ్యం తయారు చేయబడి ఉండాలి అంటే బాబా ముందుకు మనం రావాలి, బాబాని తెలుసుకోవాలి, బాబావారిగా అవ్వాలి అని చెప్తున్నారు మమ్మ. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా ముఖ్యంగా కర్మయోగిగా అవ్వండి అంటున్నారు బాబా. నడుస్తూ తిరుగుతూ కూడా బాబాని స్మృతి చేయండి. ఒక్క బాబా స్మరణ చేస్తూ నరు నుండి నారాయణుడిగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి. ఇంకా నిశ్చయబుద్ధి పిల్లల యొక్క ముఖ్య నిశాని ఏంటని అడిగారు బాబా. వారికి బాబా పైన పూర్తి పూర్తి ప్రేమ ఉంటుందంట, బాబా యొక్క ప్రతి ఆజ్ఞను పూర్తిగా పాలన చేస్తారు, వారి బుద్ధి ఎప్పుడూ బయట విషయాల వైపు భ్రమించదు, రాత్రి కూడా మేల్కొని మరి బాబాని స్మృతి చేస్తారు, ఆ స్మృతిలో ఉంటూనే భోజనం కూడా తయారు చేస్తారంటున్నారు బాబా. ఎందుకంటే స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేయడం వల్ల ఆ భోజనంలో శక్తి నిండుతుంది అన్నమాట. ఏదైనా ఒకవేళ ప్రభావాలు ఉన్నా అవి కూడా సమాప్తి అయిపోతాయి, శుద్ధి అయిపోతుంది, మహాప్రసాదం అయిపోతుంది. ఓం శాంతి. పది నిమిషాలు మాతృభూమి కోసం యోగం చేద్దాం. నేను చెప్తూ ఉంటాను,
మీరలా మనసులో అనుకుంటూ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకొని పుట్టిక అందులో లీనమే ఫీల్ అవ్వండి. ఓం శాంతి. నేను ఒక ఆత్మ, అతి సూక్ష్మ బిందు మస్తక మధ్య మెరిసే ప్రకాశ స్వరూపం, నా యొక్క ప్రకాశంతో నా మస్తకమంతా దీదీప్యమానంగా దివ్య ప్రకాశంతో నిండి ఉంది. ఆత్మ నేను నెమ్మదిగా శరీరం నుండి భిన్నమై నెమ్మదిగా ఆకాశంలో ఎగురుతూ నా ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. ఎంతో హాయిగా ఈ పరంధామంలో తేలికగా ఉన్నాను. శాంతి యొక్క వాతావరణాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ విశాలమైన వర్తనంలో నా ఎదురుగా సర్వశక్తివంతుడు శివబాబా మహాజ్యోతి అయి ఉన్నారు. జ్యోతి బిందు ఆత్మ అయిన నేను బాబా సమీపంలో చేరుకున్నాను. మహాజ్యోతి అయిన జ్ఞాన సూర్యుడైన శివ బాబా సమ్ముఖంలో సమీపంలో చేరుకున్నాను. జ్ఞానసూర్యుడు శివ బాబా నుండి సంపూర్ణ జ్ఞాన ప్రకాశం నాలో నిండుతూ మాస్టర్ జ్ఞానసూర్యుడనై ఉన్నాను. ఇప్పుడు నేను నెమ్మదిగా పరంధామం నుండి కిందకు దిగుతూ సూక్ష్మ శరీరంతో ఆకాశంలో చేరుకున్నాను. నాతో పాటు మహజ్యోతి అయిన శివ బాబా కూడా నా తల పైన నా ఎదురుగా ఉంటూ నా పైన ప్రకాశం కురుస్తుంది. నేను నా ఎదురుగా నా జన్మభూమి అయిన భారత భూమిని భారత మాత రూపంలో చూస్తున్నాను. బంగారు పిచ్చుకగా పిలువబడే భారత భూమి, రత్న గర్భ వజ్ర గర్భ, జంబూ ద్వీపే అని మహిమ పొందిన భారత భూమి, దేవతలే విరాజిల్లి రాజ్యం చేసినటువంటి ప్రాచీన చరిత్ర భూమి నా భారతదేశం. పవిత్ర ఈ భారతావనిలో ఎన్నో సిరి సంపదలను అనుభవించాను నేను. భారతమాత వడిలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. మధ్యలో
నాలో ప్రవేశించిన మాయా వికారాలు కారణంగా నా ఆలోచనలు స్వార్థపూరిత ఆలోచనలు మాటలు నా యొక్క వికారి కర్మలోనే కాలుష్యం వాతావరణంలో చేరి నాకు జన్మ ఇచ్చిన భారత మాతని కలుషపరిచేశాను. కలుషితమైపోయిన ఈ భారతదేశాన్ని తిరిగి సహజ స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నాపైనే ఉంది. దానికోసం ఇప్పుడు నా ఆలోచనలను నేను సంపూర్ణ పావనంగా పవిత్రంగా నిర్మలంగా నిస్వార్థంగా దారి చేసుకుంటాను. నా మాటలను సుఖదాయిగా తయారు చేసుకుంటున్నాను. నా కర్మలను ఆత్మిక స్మృతిలో ఉండి చేసే సుకర్మలుగా తయారు చేసుకుంటున్నాను. శివ బాబా నుండి జ్ఞాన సూర్య నుండి నా మస్తకం పైన పడుతున్న ఈ జ్ఞాన ప్రకాశాన్ని నేను నా ముఖ మండలం నుండి నా మస్తకం నుండి నా ఎదురుగా భారత భూమి పైన నిలిచి ఉన్న జాతీయ పతాకంతో నిలిచి ఉన్న భారత మాతకు నేను నా మస్తకం నుండి జ్ఞాన ప్రకాశాన్ని పంపిస్తున్నాను. జ్ఞానసురుడు శ్రీ బాబా నుండి నా మస్తకం పైన జ్ఞాన ప్రకాశం కిరణాలు అనంత కిరణాలు నా మస్తకం నుండి భారత మాతపైకి కిరణాలు వ్యాపింపచేస్తుంది. భారత మాత యొక్క సంపూర్ణ రూపం ఈ జ్ఞాన ప్రకాశంతో నిండిపోయి భారత వాసీలలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం దూరమైపోతుంది. జ్ఞాన ప్రకాశం వైపు అందరి జీవితాలు మరలుతూ ఉన్నాయి. తిరిగి భారత భూమి సంపూర్ణ పవిత్రంగా సుఖదాయిగా జ్ఞాన ప్రకాశంతో నిండి ఉన్న ప్రకాశం యొక్క ధరణిగా ప్రపంచ దేశాలలో ఒక ఆదర్శమైనటువంటి దేశముగా తయారైపోతుంది. బాబా నా ద్వారా ఇటువంటి సేవ చేయించుకున్నందుకు బాబాకు నా ధన్యవాదాలు. భారత భూమి నాకు ఇంతవరకు ఇచ్చిన స్థానం మరియు సేవకు నా ధన్యవాదాలు. తిరిగి నేను నా సాకారి శరీరంలోకి చేరుకున్నాను. నా మస్తకం నుండి జ్ఞానము యొక్క అనంతమైన ప్రకాశం
ఒక ఓరాగా తయారైన చుట్టూ నేను ఇక్కడ నడుస్తూ ఉంటే అక్కడ ఈ ప్రకాశం ఈ వాతావరణం చుట్టూ వ్యాపిస్తుంది.